find the distance of a point P ఎంత ఇచ్చాడు మనకి ఎక్స్ వై ఇచ్చాడు ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నాడు ఓకేనా ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ పి ఎక్స్ వై ఫ్రమ్ ద ఆరిజిన్ ఆరిజిన్ నుంచి పీకి ఉన్నటువంటి డిస్టెన్స్ని అడుగుతున్నాడు ఓకేనా ఇదేంటి ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ ఓకేనా ఆరిజిన్ అంటే ఏంటి ఇది ఆరిజిన్ ఓ మనకి పి ఎంత ఇచ్చాడు ఎక్స్ వై ఇచ్చాడు ఆరిజిన్ ఎంత ఇచ్చాడు ఓ జీరో ఇచ్చాడు అంటే ఇది ఏమవుతుంది ఈ ఓ ఇక్కడ ఉన్నది జీరో జీరో అవుతుంది ఇక్కడ నుంచి పీకి ఉన్నటువంటి డిస్టెన్స్ని అడుగుతున్నాడు ఈ డిస్టెన్స్ పాయింట్ ఎక్స్ వైని అడుగుతున్నాడు అంటే ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ పి ఫ్రమ్ ద ఆరిజిన్ ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ పి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని మనకి అడుగుతున్నాడు ఈ డిస్టెన్స్ కావాలి ఓకేనా ఇది ఓ ఇది పి ఓకే అయితే దీనికి స్ట్రైట్కి ఒక లైన్ పర్పెండిక్యులర్ లైన్ గీయండి ఓపి దీన్ని మనం ఏమనుకుందామంటే క్యూ అని అనుకుందాము ఓకేనా అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ పీ వరకు ఓ నుంచి పీ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఇది ఎక్స్ యాక్సిస్ కదా ఇది ఎక్స్ అనుకుందాము ఓకేనా ఇక్కడి నుంచి ఈ పీ నుంచి వై యాక్సిస్కి అంటే పర్పెండిక్యులర్గా ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి ఈ లైన్ని మనం ఏమంటే ఇది వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది కదా వై కదా ఇది వై యాక్సిస్ కదా దీన్ని వై అనుకుందాము మనకి పైథాగరస్ థియరం తెలుసు కదా ఓపి ఇది మనకి ఇదేంటిది 90 degrees ఓకేనా పర్పెండిక్యులర్ ఓకేనా ఇది 90 degrees మనకి పైథాగరస్ థియరం తెలుసు కదా ఏంటది ఓపి స్క్వేర్ ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ ఓకేనా అంటే ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్ ఎంత ఎక్స్ ఓక్యూ అంటే ఎక్స్ కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ పీక్యూ అంటే పీక్యూ ఇది వై అంటే వై స్క్వేర్ ఓకేనా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏంటి ఓపీ స్క్వేర్ అంటే ఓపీ ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది అంటే డిస్టెన్స్ ఓపీ యొక్క డిస్టెన్స్ మనకి ఎంత వచ్చింది రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది ఓకేనా మనకి ఇక్కడ ఏమిచ్చాడు ఓ నుంచి పీకి ఉండడం డిస్టెన్స్ని మనకి అడిగాడు ఇది ఓ ఆరిజిన్ ఓ ఇది జీరో జీరో ఇది ఎక్స్ వై అయితే ఇక్కడి నుంచి మనకి ఇట్లా లైన్ తీసుకోండి ఇది డిస్టెన్స్ కావాలి ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ లైన్ గీస్తే ఇది క్యూ అనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇది ఎక్స్ యాక్సిస్ కదా కాబట్టి ఇది ఎక్స్ అనుకుంటాము ఇది వై కాబట్టి వై యాక్సిస్ కాబట్టి వై అనుకున్నాము మనకు తెలుసు కదా పైథాగరస్ థియరం దాని ప్రకారం ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఓపీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఓకేనా